ఈరోజు కదిరి మాజీ వైస్ చైర్ పర్సన్ గారి భర్త బాబ్జాన్ గారు మాట్లాడుతూ మా 12వ వార్డులో నానా దర్గా దగ్గర కడుతున్న బ్రిడ్జ్ లో కమిషన్లు తీసుకున్నాడు కౌన్సిలర్ ఖాసిం అని ఆరోపించడం జరిగింది నేను ఒకటే అడుగుతానా బాబ్జాన్ గారికి నవంబర్ 2021 లో వర్షాలు తీవ్రంగా పడడం వలన 12వ వార్డుకు సంబంధించిన నానా దర్గా ఏరియా మేదర వీధి అరవ గుడిసెలు అలా మశానంపేట వరకు పూర్తిగా మునిగిపోయిన సందర్భం నీకు గుర్తులేదా దాన్ని మా ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి సార్ దగ్గరికి తీసుకుపోయి ఆ సమస్య పరిష్కరించమని అడిగి బలవంతంగా ఆయనకి ఎన్నోసార్లు చెప్పి ఒప్పించుకొని ఆ బ్రిడ్జిని ఆ పైప్ కల్వర్ట్ ఉన్నందువల్ల వాటర్ పోవడం లేదు దాన్ని తీసేసి బాక్స్ కల్వర్ట్ వేసి పెద్ద బ్రిడ్జిగా చేస్తాం కాసిం ఓపిక పట్టు అని ఆయన చెప్పి మళ్ళీ రెండు రోజుల తర్వాత దాన్ని టెండర్లు తీసుకొచ్చి ఏఈ గారితో డిఈ గారితో ఆర్ఎన్బి వాళ్ళతో నేషనల్ హైవే వాళ్ళతో అందరితో ఒప్పించి ఆయన టెండర్ వేయించడం జరిగింది ఆ టెండర్లు శ్రీ సాయి కన్స్ట్రక్షన్ శివసాయి కన్స్ట్రక్షన్ ప్రణీత్ కుమార్ రెడ్డి గారు మన కుటాగుల ప్రణీత్ కుమార్ రెడ్డి గారు ఆ కాంట్రాక్టర్ అతను ఆ కంపెనీ మాదే మా కుటుంబ సభ్యుడు ఆయన ప్రణీత్ కుమార్ రెడ్డి అన్నగారు ఆయన దగ్గర నేను కమిషన్ తీసుకుంటానా నీకేమైనా బుద్ధి ఉండి మాట్లాడుతాండవా చెప్పు ఆయన నా సొంత మనిషి నా వాడుకు సంబంధించిన పని అని అక్కడ నేను నిలబడి పని చేపిస్తున్నాను అలా నేను కమిషన్ తీసుకుంటాను అంటున్నావు నువ్వు నాకు అవసరం రాలేదు నా కుటుంబ సభ్యుల దగ్గర నేను ఎందుకు తీసుకుంటానా పని నాకు అక్కడ వర్క్ జరగల్లా పదే పది పది సార్లు నేను భంగపోయి అతన్ని నా వార్డు ప్రజలు ఇబ్బంది పడతారు మా వార్డులు మునిగిపోతున్నాయి మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి పది సార్లు ప్రణీత్ కుమార్ రెడ్డి గారికి కాంట్రాక్టర్ గారికి బలవంతంగా చెప్పించి నేను ఒప్పించి అక్కడ పని చేయించడం జరుగుతుంది నేను ఎక్కడ కమిషన్లు తీసుకోలేదు నాన్న బాబ్జా నీకే చెప్తాడా నువ్వు ఒకవేళ నాకు ఏడను ఇప్పించేటట్లయితే ఇప్పించినాయన ఆ కమిషన్లో కూడా నీకు వాటా ఇస్తాను నేను దీన్ని బట్టి ఇంకో విషయం నాకు అర్థమవుతుంది మీ భార్య చైర్పర్సన్గా ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధి పనుల్లో ఇలాగే కమిషన్లు తీసుకొని బ్రతుకుతున్నావన్న విషయము నీ మాటలను బట్టే తేటతెల్లమవుతుంది నువ్వే అర్థం చేసుకో ఇంకో విషయం అన్నావు నువ్వు 12వ వార్డులో తిరుగు కాసిం నువ్వు నీకు ఉంచేస్తారు అన్నా రా పదారా నీకు దమ్ము ధైర్యం ఉంటే నా వార్డులోకి పదారా నీకు నీ మగాను ఉంచుతారు నా మగాను ఉంచుతారు తెలుస్తుంది నేను ఏదైనా సమస్య ఉంది అంటే ఫోన్ చేసిన వెంటనే 5 నిమిషాల్లో పోయి సమస్య పరిష్కరించేవాడిని నేను నాకు ఒకవేళ వాళ్ళు ఉంచవలసి వస్తే ఇంకా నాకు 3 సంవత్సరాల సమయం ఉంది 3 సంవత్సరాల పీరియడ్ ఉంది ఆ లోపల నేను చేసే మంచిని నేను చేసే చెడుని ఆలోచించి నా మగాను ఉంచుతారో లేదో తెలియదు కానీ ఇప్పటికైతే 15 వాళ్ళు నీ మగాను ముంచి నిపసును చేసిన ఘనత ఏది నువ్వు నాకు మాట్లాడతావా బాబ్జాన్ ఆలోచించి మాట్లాడు పద్ధతిగా మాట్లాడు ఈ రాజకీయాల్లో మామూలే నువ్వు చెప్పేది నేను కమిషన్ తీసుకున్నానంటావా నువ్వు చూసినావా పని వాళ్ళు మాట్లాడొద్దు బాబ్జాన్ జాగ్రత్త